ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గగుడితో 57 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. అప్పట్లో ఇంత సందడి భక్తులు ఉండేది కాదన్న గొల్లపూడి, ఇప్పుడు అందరిలో భక్తి పెరిగిందన్నారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మెచ్చుకున్నారు. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మారుతీరావు చెప్పారు. యాభై 7 సంవత్సరాల బంధుత్వం. బహుశా ఇక్కడున్న చాలా మంది అప్పుడు గుర్తుండరని నా ఉద్దేశం. ఆ రోజుల్లో నేను ఇక్కడ ఆంధ్రప్రభ ఉద్యోగంలో, అంటే నా జీవితంలో మొదటి ఉద్యోగం చేశా. ఆ రోజుల్లో ఇంత ఇంత అట్టహాసము లేదు, ఇంతమంది భక్త సందోహము లేదు. కొద్ది భక్తి అవగాహన పెరిగి దుర్గమ్మ యొక్క వైభవం పెరుగుతున్న కొద్ది ఆ వైభవానికి దీటుగా ఈ కార్యవర్గ సభ్యుడైతేనండి, వీరైతేనండి చాలా అద్భుతమైన సౌకర్యాలను ఏర్పరిచారు. ఆ రోజున ఎంత ఆనందంగా అమ్మవారి దర్శనం మాలాటి వాళ్ళని చేసుకోగలిగామో, ఇవాళ కూడా ప్రతి భక్తుడు దర్శనం చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించారు. ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు, అందరికీ ఉచితంగా ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఇవాళ వైభవం అమోఘం.